ంగారే శర్మ గారు మనము వారు ఉగాది సందర్భాల్లో ప్రభుత్వ పక్షాన ఎన్నో సందర్భాల్లో పంచాంగ శ్రవణంగా గానీ లేకపోతే ప్రవచనాలు చెప్పడం చూసాం కేవలం ఎన్టీఆర్ హయాంలోనే కాకుండా చాలా మంది ముఖ్యమంత్రులతో వారికి అనుబంధం ఉంది సో వారి మిగిలిన ముఖ్యమంత్రులతో ఎటువంటి అనుబంధం ఉండేది ఏదన్నా అప్పటి ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా గుర్తున్నాయా అంటే ఎన్టీ రామారావు గారితో ఒక విశేషమైనటువంటి ఇది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్వతహాగా రాముడి పాత్ర కృష్ణుడి పాత్ర ఇవన్నీ వేసి కాస్త పురాణాల మీద వాటి మీద మంచి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే వారు లోపల స్వతహాగా చదువుకొని ఆ పరిజ్ఞానం లోపల ఉన్నటువంటి అది నిర్వివాదాంశం బాగా చక్కగా దాని మీద కృషి చేశారు అనేది ఖాయం ఆయన సాధారణంగా ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయడు ఎవరున్నా నమస్కారం అండి వందనం కూర్చోండి అని అండి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని వారింటికి వారి అలా కూర్చోబెట్టి సాష్టాంగంగా పూర్తిగా దండవత్తు ప్రణామం చేసి మీ దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన కౌశలం ఇదేదో ప్రత్యేకంగా లోపల లోపల బయట బయట జరిగింది ఎక్కడో జరిగింది కాదు మారుమూల మొత్తము ఆ రోజు ఉండే మూడు కోట్ల మంది ఆంధ్రులు లేదు ఆరు కోట్ల మంది ఆంధ్రులు చూస్తూ ఉన్నటువంటి సమయంలో వారు సాష్టాంగ ప్రణామం చేశారు రవీంద్ర భారత్ అలా ఎవ్వరికి బయట చేసినటువంటిది లేదు లేవు అంటే అంత విద్వత్తు ఉండి కూడా వారు ఎప్పుడు ఈ విషయాన్ని గురువు గారికి చాలా ఇష్టమైనటువంటి ఘట్టం ఎన్టీ రామారావు గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండేది పురాణాలు మాట్లాడాలి ఇప్పుడు వేరే ముఖ్యమంత్రులతో పురాణాలు ఎక్కడేం మాట్లాడగలరు ఏదైనా కాస్త ఆ ప్రశ్న అడగడం దానికి వెంటనే గురువు గారు సమాధానం ఎప్పుడైనా ఒక గురువు అనేటటువంటి వారికి అవతల నుంచి ప్రశ్నలు వస్తే చెప్తుంటే ఒక ఆనందం ఇష్టమైన ముఖ్యమంత్రి ఉంటుంది అయితే ఆ కంఠము ఇవాళ నిజంగా మూగబోయింది వారి కంఠములో ఇవాళ ఎవరు ప్రవచనం చెప్పినా పావు గంటలో వాళ్ళకి గొంతు పోతుందమ్మా ఏమిట్రా చూసా ఉన్నాడు అంటారు అది ఎక్కడ ఏ పిచ్చు ఏ హై స్థాయికి వెళ్ళిపోయింది నరాలు తెగిపోతాయి ఈ పక్కన అట్లా రెండు గంటలు మూడు గంటలు అవిచ్ఛిన్నంగా చెప్పి అలా వారం రోజులు నలభై రోజులు చెప్పిన తర్వాత కూడా నలభై ఒకటో రోజు గొంతు అలాగే ఉండేది వారు అంటే గొంతు పోవడం అనేది వినం అసలు మనం అంటే ఎంత చాలా మందికి ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నాం ఈ జనరేషన్ వాళ్ళకి ప్రవచనం అంటే అర్థం కూడా తెలియదు ప్రవచనం అంటే గతంలో జరిగిన దాన్ని మన భావజాలం రొద్దకుండా అప్పుడు జరిగిన సంఘటనని వ్యాఖ్యానిస్తూ వర్ణిస్తూ భాష భావజాలం చెడిపోకుండా వర్ణించి చెప్పే స్థాయి దానికి ఒక హీరో వర్షిప్ అవన్నీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి బేస్ వేసిన వ్యక్తి ఆయన లెగసీని ఎవరన్నా ఈ స్థాయిలో ఇప్పుడు కంటిన్యూ చేసే పరిస్థితి ఉందంటారా లేదా ఎవరికన్నా ఆ స్థాయి ఉందా మీ అభిప్రాయం ఒక్క విషయం అమ్మా ఎవరి శైలి వాళ్ళది కానీ అవతల వాళ్ళ శైలి ఇవాళ ఎవరి శైలినైనా ఇంకోటి పట్టుకోవడం కాదు కాదు ఇవాళ ఎవరి శైలినైనా ఇంకోటి తయారై ఇవాళ ఉన్న వాళ్ళది పట్టుకో అని చెప్పడం చాలా తేలికే కానీ ఇంకో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శైలి పట్టుకోగలిగినటువంటి వాళ్ళు మళ్ళీ నాకు తెలిసి వారే మళ్ళీ రావాలి ఆ శైలిని మళ్ళీ వారే ముందరికి తీసుకెళ్లాలి తప్ప భానుమతి పాట మళ్ళీ పాడగలిగేటువంటి వాళ్ళు దొరకరు ప్ర చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క అద్భుతమైనటువంటి ఆ గాత్రము మళ్ళీ ఎక్కడా ఉండదు బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గొంతు కానీ ఘంటసాల గారి గొంతు కానీ ఇలా కొన్ని యునీక్ పెక్యూలియర్ అని ఉంటాయి అలా పెక్యూలియర్గా ఉండేటటువంటి వాళ్ళల్లో బ్రహ్మశ్రీ కోటా సత్యదానారాయణ శాస్త్రి గారు హరికథకులైన వీళ్ళంతా ఒకటి ఈ మాట వాళ్ళందరూ చెప్పారు మంగళంపల్లి వారు కోటా సత్యనారాయణ శాస్త్రి గారు వాళ్ళందరూ మాటను నేను మీకు ఇంకా ఎవరితోటి సరిపోల్చడానికి సరిపోదు వారిది బంగారే శర్మ గారు ఎన్టీ రామారావు సంఘటన చెప్తే నాకు గుర్తుకొస్తుంది వస్తుంది వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఉగాదికి సంబంధించినటువంటి ఒక సమస్య వచ్చింది ఒక వారం రోజుల్లో ఉగాది పండగ అనగా కొంతమంది ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక రోజు పండితులంతా నిర్ణయిస్తే మరొక రోజు ప్రభుత్వం చేత జీవో ఇప్పించారు అప్పుడు ఆ రోజు పండితులంతా వ్యతిరేకించారు దాన్ని కానీ ఎవరు చెప్పినా కూడా ముఖ్యమంత్రి దాన్ని వెనక అంటే ప్రభుత్వం వెనకడుగు పునరాలోచన చేసే స్థితిలో లేదు అక్కడ పంచాంగ పఠనం వీరు చేయాలి రవీంద్ర భారతిలో ఎప్పుడైతే పండితుల అభిష్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వేరే రోజు నిర్ణయం చేసిందో నేను ఇక నుంచి పంచాంగ శ్రవణాలకు రాను అని చెయ్యను అని వారు చెప్పారు అయితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా మల్లాది గారు రావాలని చెప్పి వారి ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సెక్రటరీని దేవాదాయ సెక్రటరీని స్వయంగా తాను ఫోన్ చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ నేను రాజశేఖర రెడ్డి మీద కోపంతో రాలేదు అనుకుంటున్నాడని ఇక నుంచి నేను పంచాంగ పఠనాలే మానుకుంటున్నా భీష్మ ప్రతిజ్ఞ ఆ కారణం చేత చేయాల్సి వచ్చింది అంటే వారిలో ఎంత ధర్మనిష్ట ఉంది ధర్మానికే తప్ప రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఇంకెవరైనా కూడా ధర్మ విరుద్ధమైందంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా వాటిని గడ్డిపోతలాగా పడేసి చాలా ధర్మనిష్టగా నిజాయితీగా విలువలతో ఉన్నటువంటి ఆ గొప్ప సంఘటన ఇప్పటికీ కూడా వారు అనేక చెప్పేవారు అది ఈనాటి తరానికి ప్రవచకులందరికీ కూడా ఆ ధర్మనిష్ట ఉంటే ఆ రకమైన విలువల్లో కొంతలో కొంతైనా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి నుంచి ప్రేరణ పొంది వారి మార్గదర్శనలో ఉంటే మీరు అన్నట్టు మరో మల్లాది గారిగా మనం వీళ్ళందరినీ చూడవచ్చు అలా మీరందరిలో కొంత మార్గదర్శంగా వెళ్లాలని కోరుకుందాం అంటే బాలమురళి గారు అన్నారు కనుక ఒకటి గుర్తు రెండు వేల పది ప్రాంతంలో బాలమురళి గారితో నేను ఈయన గురించి మాట్లాడా మాట్లాడితే ఆయన ఒకసారి మనం కలుసుకుందాం నాకు ఆయన ఆయన చూడాలని ఉంది అన్నారు నేను వచ్చి ఈయనకి చెప్పా ఈయనకి చెప్పి చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళినా ఏమయ్యా బాలమురళిని అంటుండేవాడు ఆయన ఎక్కడ తీసుకురాను ఆయన మద్రాసులో ఉన్నారు ఇట్లా నాకు ఒక నాలుగైదేళ్ళు అయ్యి చివరికి ఎప్పుడు వచ్చినా సరే ఈయన దగ్గర నేను అసలు ఎప్పుడు ఏదో నేనేదో పొరపాటును చెప్పినట్టుగా లేనిది కల్పించి చెప్పినట్టుగా అయిపోయిందే అని పరిస్థితి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడేమో ఆయన ఏమండి మీరు ఈసారి వచ్చినప్పుడు హైదరాబాద్ వాడి ఇంటికి వెడదామండి ఆయన అడుగుతున్నారంటే తప్పకుండా పెడదాం నాకు పెడారు ఉందని ఆయన అంటారు ఇది జరుగుతుంటే రెండు వేల పదహారులో పదిహేడులోనూ సత్యసాయి నిగమాగంలో బాలమురళి గారి శిష్యుడు ఒక సభ చేస్తూ ఆయన పిలిచారు ఈయన కూడా పిలిచారు నాకు తెలియదు నేను ఆ సభకెడితే ఇద్దరు పక్క పక్కన ఒక్క చాలా గొప్ప రహస్యం వాటి చెప్పాలమ్మా వీరిని పుట్టపర్తికి పిలుచుకోవాలనే సత్యసాయి బాబా వారి కోరికమ్మా ఎంతో ప్రయత్నం చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు నేను ఇప్పుడు ప్రవచనాలు చెప్పట్లేదు రాను పోనీ మీరు కనీసం ఆశ్రమానికి ఉత్తగా ఆశ్రమానికి నేను ఎందుకు వెళ్ళాలి శృంగేరికి తప్ప ఉత్తగా ఇంకెక్కడికి వెళ్ళను అని భీష్మించి కూర్చుంటే ఆదికేశవుల నాయుడు గారు వచ్చి మీకు అస్సలు శ్రమ లేదు గురువు గారు మీకు ఎనభై ఆరు ఏళ్ళు అయ్యుండొచ్చు ఎనభై ఏడు ఏళ్ళు అయ్యుండచ్చు ఇక్కడ ప్రత్యేకంగా హెలికాప్టర్ తీసుకొని వెళ్ళి అక్కడ కనకాభిషేకం చేయిస్తాము అక్కడ స్వామివారికి చాలా ఇష్టం మిమ్మల్ని చూడాలంటే అంటే ఆయన వెళ్ళలేదు అంటే ఆయన డబ్బు ప్రధానం ఎప్పుడు మొదటి నుంచి కూడా ఆయన చెప్పిన సంపాదించిన ద్రవ్యం అంతా కూడా అని చెప్పి సంపాదన